ఆల్సో ఇదేంటి మహిళా సాధికారత అండ్ ఆల్సో మహిళలకు ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత, ఇదేంటి జగనన్న చేపట్టిన స్కూళ్ళకు సంబంధించిన కార్యక్రమాలు, పిల్లలకు భోజనాలు, మధ్యాహ్న భోజన పథకాలు అండ్ ఆల్సో మన రాజశేఖర్ రెడ్డి గారు చేపట్టిన కలలు కన్న అన్ని ఏమంటారు రిజర్వాయర్లు కావచ్చు, లేకపోతే ఇంకొక ప్రాజెక్ట్స్ కావచ్చు, అన్ని పూర్తి చేస్తున్నారు. నువ్వు చెప్పు, 60,000 కోట్లతో 2 సంవత్సరాలలో ఇన్ని ప్రాజెక్టులు చేపట్టిన మాట అంటే, నువ్వు చెప్పావు కదా రాష్ట్ర ఖజానా పరిస్థితి, ఒక ఈ 2 సంవత్సరాల పరిస్థితి ఎలా ఉందో మీరు చెప్పండి. నేను చెప్పను, ఈ 2 సంవత్సరాలు పాండమిక్ అయిన తర్వాత రాష్ట్ర ఖజానాకి ఏ విధంగా లాభం చేకూరింది, మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో తెలుసు. ఇప్పుడు ఈ టీడీపీ కావచ్చు, లేకపోతే ఈ సోకాల్డ్ జనసేన కావచ్చు, వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే మీరు డబ్బులు ఇచ్చేస్తున్నారు, ఖజానాలో డబ్బులు లేవు. మొన్న మా వైజాగ్లో ఎవరో చనిపోయాడు, ఆయనకి డబ్బులు ఇవ్వడానికి రాష్ట్రం దగ్గర డబ్బులు లేవు. రాష్ట్రం దగ్గర లంచం ఇవ్వాలని ట్రై చేశారు. నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు చెప్పేది తప్పుడు ఇది. ఒకవేళ నీకు నిజంగా అది ప్రాబ్లంగా అనిపిస్తే సదరు అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి ఇమీడియట్గా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. రెండోది ఇంకోటి ఏంటంటే, జగన్ గారు చెప్పిన నవరత్నాలు కావచ్చు, ఆయన పూర్తి చేస్తానన్న ప్రాజెక్టులు కావచ్చు, ఖచ్చితంగా టైంకి రాష్ట్ర ఖజానాకి డబ్బులు అందకపోయినా కూడా ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుందనే నమ్మకంతో కొంచెం అప్పు తీసుకొచ్చి మొత్తం అన్ని కార్యక్రమాలు సానుకూలంగా సకాలంగా ఆయన ప్రజలకు అన్నీ అందిస్తున్నారు. సో దయచేసి పవన్ కళ్యాణ్, ఇలాంటి తప్పుడు కార్యక్రమాలతో, తప్పుడు ప్రెస్ మీట్లతో, తప్పుడు ఆలోచనలతో వైఎస్ఆర్సిపిని దెబ్బతీయడమే లక్ష్యంగా ఒక రెడ్లు అనే సామాజిక వర్గాన్ని హర్ట్ చేస్తూ, అలాగే క్రిస్టియనిజాన్ని ఇర్రెస్పెక్ట్ చేస్తూ, మీరు కావచ్చు, మీ వాళ్ళు కావచ్చు, లేకపోతే నీ అనుబంధ టీడీపీ వాళ్ళు కావచ్చు, పదే పదే టార్గెట్ చేయడాన్ని మేము ఖండిస్తున్నాం. వైసీపీకి సంబంధించవచ్చు, వైసీపీ ఫ్యాన్స్ అవ్వచ్చు, అందరం కూడా ముక్త కంఠంతో పార్టీలకు అతీతంగా అలాగే లేడీస్తో సహా ఈరోజు నిన్ను చెప్పు దెబ్బలు కొట్టడానికి రెడీగా ఉన్నారు. నెక్స్ట్ అండి, పోసాని గారి మీద దాడి ఎవరు చేశారో చెప్తా. ఎవరండి దాడి చేసింది? ఒక యూనివర్సిటీ అండి. ఒకవేళ నాకు పర్సనల్గా ఆంధ్ర గవర్నమెంట్ కనుక నాకు సపోర్ట్ చేసి డీటెయిల్స్ అడిగితే కనుక మా సామాజిక వర్గం మీద పెట్టుకుని తిట్టుకుంటే ఏ గొడవలో ఉండవండి. పలానా వాళ్ళని అని చెప్పేసి నేను అన్నట్లేదు, మా సామాజిక వర్గం పెడుతున్నాను, కానీ అతను మా సామాజిక వర్గం వాడు కాడు. సంపత్ రెడ్డి, ఏంట్రా నువ్వు ఆ రోజు నేను యుద్ధం చేసేటప్పుడు మీ అంతటికి మీరే ఫోన్ చేసి మా యూనివర్సిటీకి రండి మేడం అని పిలిచి ఏం చెప్పావు నువ్వు? మీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ మాకు ఇవ్వండి, మీ దగ్గర ఏదైతే ఫోటోలు ఉన్నాయో, వాయిస్ రికార్డ్స్ అని ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వండి, మేము వాళ్ళని ఒక ఆట ఆడుకుంటామని అంటే నేను నీకు ఇవ్వల ఆ వాయిస్ రికార్డులు కానీ ఫోటోలు కానీ వాట్సాప్ చాట్లు కానీ నేను నీకు ఇవ్వల. నీ బుద్ధి ఏంటి? తర్వాత ఎంక్వైరీ చేస్తే మహిళా సంఘంలో కొంతమంది నాయకురాళ్ళు ఏం చెప్పారంటే, అతను జనసేనకి సపోర్టర్గా ఉన్న ముసుగులో రౌడీజం అలాగే ఇదేంటి బ్లాక్మెయిలింగ్ చేయడానికి ఇలా ఆడపిల్లల్ని అడ్డుగా పెట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి ఆధారాలు సేకరించి వాళ్ళకి ఫోన్లు చేసి బ్లాక్మెయిల్ చేస్తావు డబ్బు. వీడు జనసేనకి సపోర్టరు, జనసేన కార్యకర్త, వాడే పోసాని గారి ఇంటి మీదకి వెళ్ళాడు, అలాగే ఫిలిం ఛాంబర్లో గొడవలకు వెళ్ళాడు, వీడే రామ్ గోపాల్ వర్మ దాడి విషయంలో కూడా వీడే ఉన్నాడు. వీడి మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఒకసారి తెలంగాణ గవర్నమెంట్ తీస్తే గనక, సంపత్ రెడ్డి నువ్వు ఏం చేస్తావు? నేను సంపత్ రెడ్డి అని తిట్టాను, యూనివర్సిటీ పేరు చెప్పలేదు. నువ్వు ఎప్పుడు పడతావు కదా కులానికి సంబంధించిన ఒక కేసు, పెట్టు చూద్దాం పెట్టు. ఏంట్రా ఒక 10 మంది చిల్లరగాళ్ళని వేసుకుని ఏదో గొడవలు చేస్తే ఇంక అయిపోయిందా, నువ్వు హీరో బాబే? మా గురించి తెలుసా? విజయవాడ గురించి తెలుసా? నేను విజయవాడ అమ్మాయిని,
పటపట గురించి తెలుసా నీకు? కడప గురించి తెలుసా నీకు? కడప పవర్ గురించి తెలుసా? అంటే నువ్వేమైనా పెద్ద పోటుగాడు అనుకుంటున్నావేమో సంపత్, చూపించు. నెక్స్ట్ దిలీప్ సుంకర. దిలీప్ సుంకర పోసాని గారి మీద దాడి గురించి న్యూట్రల్గా మాట్లాడతాడు. కర్ర ఇరగదు, పాము జావదు. నువ్వు చదువుకున్న లా ఏంటో నువ్వు అసలు మీ పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నావో లేకపోతే పొగుడుతున్నావో నీకు కూడా అర్థం కాదు. ఆ గన్నును ఏదో సంథింగ్ ఏదో కేసు అయింది కదా నీకు, నువ్వు కూడా జైలుకి వెళ్ళావు కదా అప్పుడు. ఇదేంటి పిచ్చి పిచ్చి బూతులేయో తిడితే మీ టీడీపీకి సంబంధించిన వాళ్ళనే యామిని గారిని తిడితే అప్పుడు ఏయో కేసులు అయినాయి కదా. తంబి దిలీప్, నువ్వు యూనివర్సిటీని అడ్డం పెట్టుకుని, యూనివర్సిటీ పిల్లల మనోభావాల్ని అడ్డం పెట్టుకుని నీ ఇష్టానికి నువ్వు పిల్లల జీవితాల మీద అంటే వాళ్ళ మీద కేసులు పెట్టిస్తూ డబ్బులేయో. బేసిక్గా అండి ఈ పావులాగాడు ఏం చేస్తాడంటే, ఈ కొంతమంది చిల్లర బ్యాచ్ను పోగు చేసి, అదే XYZ చిల్లర బ్యాచ్ను పోగు చేసి వాళ్ళకి ఫండింగ్ చేస్తున్నాడు. సో పవన్ కళ్యాణ్, ఇలాంటి ఫండింగ్లు నువ్వు ఆపితే నీకే మంచిది. ఈ పిల్లల వలన నీకు చెడ్డ పేరే తప్ప, ఇలా పోసాని గారి మీద, రామ్ గోపాల్ వర్మ మీద, లేకపోతే కత్తి మహేష్ మీద ఇలా దాడులు చేయించడం అనేది నీ నీచాతి నీచమైన ఒక ఇలాంటి రౌడీయిజాన్ని ఏ విధంగా నువ్వు ఎంకరేజ్ చేస్తూ జగన్ గారిని ఇదేంటి రౌడీయిజం గూండాయిజం చేపిస్తున్నారని మాట్లాడటం అనేది నీ కుసంస్కారానికి పరాకాష్ట. నెక్స్ట్ జీవిత రాజశేఖర్. ఈవిడ ఏ పార్టీలో ఉంటుందో ఎవరికీ తెలీదు. ఈరోజు ఈ పార్టీ అంటది, రేపు పొద్దున టీడీపీ అంటది, ఇంకొక రోజు బీజేపీ అంటది, ఇంకొక పొద్దున్నేమో నరేష్ అంటది, సాయంత్రం బండ్ల గణేష్ అంటది, మళ్ళీ ఇంకొక పొద్దున్న లెగిస్తేనేమో శ్రీరెడ్డి అంటది. ఈవిడ నేను జగన్ గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఈ కప్పుల్ని మాత్రం వైసీపీ నీడలకు అంటే దరిదాపులకు కూడా రాకోకుండా చూడండి అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మా ఎలక్షన్స్లో గెలవడం కోసము పవన్ కళ్యాణ్ గారు అండి మరి మంచి హీరో అండి, మరి అండి ఆయన అండి అదండి మరి అప్పుడండి. ఇప్పుడు ఏం జరిగిందంటేనండి, నువ్వు పాయింట్ చెప్పమ్మా, పాయింట్కి రా అన్నట్టుంది అది. ఇంకెప్పుడు మన వైసీపీ పిల్లలు ఎవరు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయకండి, వాళ్ళ వీడియోస్కి అన్నిటికీ ఏం చేయాలో మీకు తెలుసు. ఇంకా ఒక XYZ నాని అండి, అంటే పేర్ని నాన్నగారు కొడాలి నాన్నగారు కాదండి, ఈయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నాని అండి. ఈయన ఏమంటాడు, ఇదేంటి పవన్ కళ్యాణ్ గారు మా రాజకీయాలు మరి పక్కన పెడితే మరి ఆయన చెప్పింది మరి కరెక్ట్గానే ఉంది కదా మరి అని అంటున్నాడు. రే నత్తి నత్తి నా కొడక, నోట్లో ఏం పెట్టుకున్నావురా, ఎవరిది పెట్టుకున్నావు? సపోర్ట్ చేస్తే సరిగ్గా సపోర్ట్ చేయి. నువ్వు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకటి కదా, నీ సినిమాలు వస్తాయి కదా బిడ్డ, చూసుకుందాం. మా ఫ్యాన్స్తో పెట్టుకున్నావు కదా, వైసీపీ ఫ్యాన్స్తో పెట్టుకున్నావు కదా, నీ సంగతి తేలుస్తాం బిడ్డ. నీ సినిమాలు ఎలా వస్తాయి, ఏం చేస్తావు, నువ్వు ఎన్ని పట్లు చూస్తావో చూసుకో. నెక్స్ట్ బండ్ల గణేష్. అడ్డు అచ్చుచ్చు అంటాడు. ఏంటో వాడు ఆశాలు, వాడి ప్రెస్ మీట్లు చూసి నోటితో నవ్వాలో లేకపోతే వేరే పార్టీలతో నవ్వాలో అర్థం కాదు. వాడు రాజకీయాలకి సున్నా అంటాడు, మా ఎలక్షన్స్ ఏమో. ఈ జీవిత రాజశేఖర్ కావచ్చు, వీళ్ళందరూ చాలా సీరియస్గా తీసుకుని మేము సీఎం పదవిలో పోటీలు చేస్తున్నాం అన్నట్టుగా వీళ్ళ బిల్డప్పులు దొబ్బచ్చి వీళ్ళ మొహాల మీద కాకిరెట్టయ్య. అరే నీ జాతకం మొత్తం నీ మీద ఉన్న కేసులు. అలాగే ముంబైలో మన హీరో ఉన్నాడు కదా పండు, ఓ నా ఫ్రెండే, నువ్వేం చేసావో నీ అదం కథలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇంకొకసారి మీ పీకే గారి పేరు చెప్పి రెచ్చిపోయావో నీ జాతకం బయటకు తీస్తా బిడ్డ, నా సవాల్ ఈరోజు. నెక్స్ట్ జనసేన వీర మహిళల గురించి నేను ఇంకేం మాట్లాడదలుచుకోలేదు. ఇంకా సముద్రంలో కాకిరెట్ట గురించి మాట్లాడుకున్నట్టు దాని గురించి మాట్లాడితే, ఇంకా మా పేరుని నాన్నగారిని అన్నందుకు నీకు వేసేసా, కోడాలి నాన్నగారు ప్రెస్ మీట్ అయితే నాకు నిజంగా ఆ జానీ సినిమాని చూపించి భయపెట్టింది చాలు అన్న డైలాగ్కి నేను 2 రోజులు నవ్వుకున్నా. జనసేన పార్టీలో నుంచి ఈ పాయింట్ ఎలా మర్చిపోయినండి, జనసేన పార్టీలో నుంచి అసలు జేడీ లక్ష్మీనారాయణ గారు ఎందుకు వెళ్ళిపోయారండి, అంత మంచి వ్యక్తి, నీ సిద్ధాంతాలు అంత బాగుంటే లక్ష్మీనారాయణ గారు ఎందుకు వెళ్ళిపోయారా, సమాధానం చెప్పు. మేధావులు జనసేన
పార్టీ గురించి నాగేశ్వరరావు గారు ఏమన్నారు? అసలు రిపబ్లిక్ పార్టీ, రిపబ్లిక్ దానికి వెళ్ళి మైనస్ చేశాడు తప్ప వీడు వెళ్ళడం వల్ల యూజే లేదని చెప్పేసి అన్నారు. అంటే మేధావులతో కూడా తిట్లు తిన్నావు అంటే ఇంకా నువ్వు చేసిన కామెంట్ల గురించి నువ్వు ఇంకా వెనకేసుకొస్తే, మీ వేరే మండలి ఇంకా వెనకేసుకొస్తే ఇంకా వాళ్ళని ఇంకా మరి ఏం సంబంధమో తెలియదు నాకు. కాకినాడలో దాడులు, ఒరే ఒకటి చెప్తున్నా, వైఎస్ఆర్సిపి అని పేర్లు చెప్పి ముసుగేసుకుని, మీ జనసేన వాళ్ళే వైఎస్ఆర్సిపి అని చెప్పి ముసుగేసుకుని మీలో మీరు కొట్టుకుని వైఎస్ఆర్సిపి మీద మా మహిళల మీద మీ వాళ్ళు చెయ్యేశారు అని చెప్పేసి అనడం, ఏ విధంగా వైఎస్ఆర్సిపి వాళ్ళు మీరు కొట్టారని నిరూపించండి, ఆ తర్వాత విషయం తర్వాత మాట్లాడుకుందాం. మా పిల్లలు కానీ మా వైఎస్ఆర్సిపి వాళ్ళు కానీ అంత నీలాగా కత్తి మహేష్ మీద కోడిగుడ్లు వేసుకుని కొట్టించడాలు, కత్తి మహేష్ చనిపోయినప్పుడు నీచమైన కామెంట్స్ పెట్టించడాలు, యూనివర్సిటీలో పబ్లిసి ఏమండి, మీ అందరికీ ప్రెస్ ముఖంగా నేను చెప్పేది ఏంటంటే, బేసిక్గా ఈ దిలీప్ శంకర్ కావచ్చు లేకపోతే ఈ సంపత్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైతే టార్గెట్ చేస్తుందో జనసేన వాళ్ళ నెంబర్ పట్టుకునేది, యూనివర్సిటీలో ప్రతి ఒక్కరికి స్ప్రెడ్ చేసేది, ఆ యూనివర్సిటీ పిల్లలు వేరే యూనివర్సిటీలకు కూడా, ఇతర రాష్ట్రాల యూనివర్సిటీలకు కూడా పంపించి అక్కడి నుంచి కూడా టార్చర్ చేయించేది. జగన్ గారు ఈ విషయాన్ని, మిమ్మల్ని నమ్ముకుని మేము ఈరోజు ఇంతమంది సపోర్టర్స్, మిమ్మల్ని దేవుళ్లాగా ఇంట్లో ఫోటోలు పెట్టుకుని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫోటోలు పెట్టుకుని పూజలు చేసుకునే కుటుంబాలు మాది, ఈరోజు మా జీవితాలు ఇలా రోడ్ల మీదకేసి మా ఇంట్లో వాళ్ళని తిట్టిపిస్తూ మా ఫోన్ నెంబర్లు స్ప్రెడ్ చేస్తూ, నైట్కి ఎంత, నైట్ ఖాళీయా, ఈరోజు ముగ్గురా నలుగురా, అసహ్యంగా పోసాని గారి ఫ్యామిలీ మెంబర్స్ని తిట్టించి, నా ఫ్యామిలీ మెంబర్స్ని తిట్టించి, కత్తి మహేష్ గారి ఫ్యామిలీ మెంబర్స్ని తిట్టించి, ఆ పూనం గారిని, ఆ అమ్మాయిని తిట్టించి, రేణు దేశాయ్ ట్రోలింగ్ చేస్తూ ఎంతమంది, చూడండి సార్, మేమందరం అన్యాయం అవుతున్నాం. ఈ పర్టికులర్ రౌడీ గ్రూప్ మీద మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇంకా ఈ 10th ఫెయిల్ గాడు సిఈసి అంటాడు, ఎంఈసి అంటాడు, ఎంపీసీ అంటాడు, చదువుకొని ఆ ఎదవ మాటలు నమ్మేసి చదువుకున్న పిల్లలు మీలాంటి భవిష్యత్తు ఎంతో అంధకారంలో నెట్టేసుకోకుండా బ్రైట్ ఫ్యూచర్ జగన్ గారు ఇస్తున్నారు, ఎన్నో పథకాలు పెడుతున్నారు, ఆ పథకాలు ఏంటో ఆలోచించండి, జగన్ గారిని అభిమానించండి, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళని అభిమానించండి, మీ ఇంట్లో అమ్మా నాన్న చెప్పిన మాట వినండి. ఇలాంటి దుర్మార్గమైన మాటలు వినేసి యూత్ ఎవరు చెడిపోకూడదని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే, నువ్వు మాట్లాడితే చేగువేర, భగత్ సింగ్ వీళ్ళందరూ ఏ కులం వాళ్ళండి, ఏ మతం వాళ్ళు, నువ్వు అప్పుడు మాట్లాడవా మరి, నువ్వు మాట్లాడితే చేగువేర, భగత్ సింగ్ గాంధీజీ, ఇంకొకటి అంటావు, చేగువేర ఏ కులస్తుడు, ఏ మతస్థుడు, ఈరోజు నువ్వు కులాలు మతాలు తీస్తున్నావు అంటే మరి నువ్వు వాళ్ళ పేర్లు ఎందుకు తీస్తున్నావు అని చెప్పేసి ఇప్పుడు నేను క్వశ్చన్ చేస్తున్నా. సరే, ఇంతేనండి, నేను ఇంకా ఏమైనా పాయింట్స్ మర్చిపోతే కనుక మనం తర్వాత వేరే ఎక్కడైనా ప్రెస్ మీట్ కవర్ చేసుకుందాం. మళ్ళీ ఇప్పటి వరకు అయితే వార్తల సమాప్తం, నేను ప్రతి ఒక్క పాయింట్ కవర్ చేశాను అని అనుకుంటున్నా. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ అడుగుతారు, దానికి కూడా సమాధానాలు చెప్తాను. జగన్ గారు పదవిలోకి వచ్చి ఈ మధ్యకాలంలో అండి ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. ఈ సమస్య అనేది జగన్ గారికి ఎలా అర్థమైందంటే, రాజశేఖర రెడ్డి గారు పవర్లో ఉన్నప్పుడే ఈ సమస్యల గురించి మాట్లాడటం, అండ్ ఆల్సో సినిమా ఇండస్ట్రీ గురించి లోటుపాట్లు, ఎన్నికల గురించి ప్రతి ఒక్కళ్ళకి ఒక అవగాహన ఉంటుంది కాబట్టి
సో జగన్ గారికి అలాగే పేర్ని నాన్నగారు ఇచ్చిన రిపోర్ట్ కావచ్చు, ఈ సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దల్ని పిలిపించి పెట్టిన చర్చలు కావచ్చు, జగన్ గారు చాలా ఎఫర్ట్ తీసుకున్నారండి. ఆల్ ఆఫ్ ద సడన్ తీసుకున్న నిర్ణయాలు కాదు ఇది, ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న సమస్యలు. ఎంతోమంది మధ్యలో ముఖ్యమంత్రులు మారారు, ఏ ముఖ్యమంత్రి కూడా యాక్షన్ తీసుకోలేదు ఆన్లైన్ గురించి. 2003 నుంచో 2004 నుంచో ఉన్న సమస్య ఈరోజు 2021 సంవత్సరంలో జగన్ గారి మూలంగా ఒక కొలిక్కి వచ్చిందండి. ఈరోజు 1100 థియేటర్లు ఉన్న మన ఆంధ్రాలో 800 ఎన్నో ఓపెన్లోనే ఉన్నాయి, అందరూ నడిపించుకుంటున్నారు. అందరూ ప్రొడ్యూసర్లకి ఈరోజు చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదండి ఆన్లైన్లో ఉంటే. అవును, సినిమా పెద్దలు ఏమన్నారు, సినిమా పెద్దలు ఏమన్నారు, అసలు ఈయన మాట్లాడిన దానికి మాకు సంబంధం లేదు, అతనికి అతనికి అసలు అవగాహనే లేదు అని చెప్పారు. ఇప్పుడు మా అసోసియేషన్ అనేది చిరంజీవి గారు పెట్టారు కాబట్టి అతనే సినిమా ప్రొడ్యూసర్లందరినీ కూర్చోబెట్టి ఒక మీటింగ్ అయ్యచ్చు కదండి, పాయింట్ కదా. ఇప్పటికి సొంత నీ వకీల్ సాబ్ ప్రొడ్యూసరు దిల్ రాజు గారు ఉరుక్కుంటూ వెళ్ళారు. ఈ మాట నేను చెప్తున్నాను, దిల్ రాజు గారు మా జగన్ గారిని వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు, హాస్యాస్పదంగా మాట్లాడుతున్నప్పుడు దిల్ రాజు, హరీష్ శంకరు, అక్కడున్న ఇంకొక అతను ఎవరో తెలీదు, దేవకట్ట అంట, ఆహా, అయితే వెకిలిన ఒకటి నవ్వారు. పిచ్చినా కొడకల్లారా, దేనికి నవ్వాలో కూడా మీకు తెలీదు. మళ్ళీ మీరు తీసే సినిమాలు, మీరు చెప్పే నీతులు, సినిమాల్లో చెప్పే నీతులు మేము ఫాలో అవ్వాలా? సినిమాల ఎథిక్స్ గురించి మాట్లాడే మీరు, సినిమా సమస్యల గురించి మాట్లాడే మీరు, సాక్షాత్తు ఒక గౌరవ ముఖ్యమంత్రి అపహాస్యం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రిని అపహాస్యం చేస్తుంటే నవ్వుతారా ఎకిలినా కొడుకులారా మీరు? నువ్వు రెడ్ల ఫీలింగ్ అంటున్నావు కదా, దిల్రాజు రెడ్ ఫీలింగ్ ఉంటే నీతో ఎందుకు సినిమా తీస్తాడు? ఆ బుద్ధి లేని సన్నాసి, నీ బుద్ధి లేని సన్నాసితో ఎందుకు తీస్తాడు? నంది పంది ఒకటి కావు, రెడ్లో పుట్టినంత మాత్రాన ప్రతి ఒక్క యదవకి సంస్కారం ఉంటుందనుకోవడం బుద్ధి తక్కువ. దిల్రాజు పరిగెత్తినా కానీ ఈరోజు క్షమించే ప్రసక్తే లేదు. పేర్ని నాని అన్న, నేను ఇంకొకటి గుర్తు చేస్తున్నా, చిరంజీవి అలా అన్నాడు ఇలా అన్నాడు అని అంటున్నారు. ఉత్తేజ్ గారు భార్య చనిపోతే వెళ్ళిపోయే టైం ఉన్న చిరంజీవి ఈ సినిమా సమస్యలతో బాధపడుతున్న ప్రొడ్యూసర్లకి న్యాయం చేయడంలో జగన్ గారు తీసుకున్న నిర్ణయాలు వ్యతిరేకిస్తున్న పవన్ కళ్యాణ్ గురించి ఒక్కసారి మైక్ ముందుకు రావడానికి టైం లేదా చిరంజీవికి? ఈ ఫ్యామిలీ పాలిటిక్స్, ఫ్యామిలీ అండర్స్టాండింగ్స్ అందరూ అండర్స్టాండ్ చేసుకోండి. జగన్ గారు ప్రత్యేకంగా మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. వీళ్ళు పైకి కనిపించినంత కాదు, ఆ స్నేక్ బాబు కావచ్చు, వీళ్ళ ఫ్యామిలీ కావచ్చు పెద్ద విషపు కుటుంబం. ఇది నా పర్సనల్ అభిప్రాయం. చెప్పండి సార్, నెక్స్ట్. ఎవరు ఇప్పుడు జనగణమన జరుగుతుంటే నిలబడి లేనంత అసహనం ఉన్న వ్యక్తి ప్రతి సభలోనూ జై హింద్ అంటేనే కానీ నా సభ పూర్తవ్వదు అని చెప్పిన మీరు జనగణమన జరుగుతుంటే నుంచోవాలన్న ఇంగిత జ్ఞానం లేదా మీకు? దట్టుపుని